చెన్నై జట్టు కెప్టెన్ అలాగే మన భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని అంటే మిస్టర్ కూల్ అలాగే నిజాయితీకి మారు పేరు ఇలాగా ఒకటి కాదు మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్పుకుంటూనే ఉండాలి కానీ మే ఇరవై మూడో తారీఖున అంటే నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన క్వాలిఫైర్ వన్ మ్యాచ్ సందర్భంగా ఓకింత అసహనానికి లోనయ్యి పరోక్షంగా తను ఇబ్బందుల్లో పడ్డాడు అయితే తన జట్టు ఆటగాడైన మహేష్ పతిరణ గురించి ధోని ఎంపైర్లతో కొద్దిగా అసహనానికి గురవుతుండటంతో మ్యాచ్ నాలుగు నిమిషాల పాటు ఆలస్యమైంది ఇన్నింగ్స్ పదహారవ ఓవర్ వేసేందుకు మతీష్ పతిరాణా సిద్ధంగా ఉన్న సమయంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆ సమయంలో గుజరాత్ ఛేదనలో వెనుకబడింది ఇరవై నాలుగు బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులు చేయాల్సింది చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి పతిరణకు తన కోటాలో ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయి అయితే పతిరణ పదహారవ ఓవర్ వేసే ముందు మైదానంలో నిర్దిష్ట సమయం గడపకుండా నేరుగా డగౌట్ నుంచి వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్ధపడ్డాడు నిబంధనల ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు బౌలర్ ఖచ్చితంగా తొమ్మిది నిమిషాల పాటు మైదానంలోనే గడపాలి అలా కాకుండా పతిరాణా డగ్అవుట్ నుంచి నేరుగా వచ్చి బౌలింగ్ చేసేందుకు సిద్ధపడ్డంతో ఎంపైర్లు అతన్ని అనుమతించలేదు ఆ సమయంలో పతిరాణా బౌలింగ్ ప్రాధాన్యత తెలిసిన ధోని ఎంపైర్లతో వాదించి మరి అతనితో బౌలింగ్ వేయించాడు ధోని నుంచి ఈ తరహా బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని జనం ఒక్కసారిగా కంగుతున్నారు కానీ ఇక్కడ విషయం విషయం కనుక చూసుకున్నట్టయితే ఎంపైర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఒకవేళ ధోని కాదు కదా ఎవరు వచ్చి చెప్పినా అది కరెక్ట్ కాదు అనిపిస్తే ఖచ్చితంగా మ్యాచ్ని అక్కడ ఆ నిమిషంలో రూల్స్ ప్రకారమే నడిపిస్తారు కానీ అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రమే ధోని అక్కడ తో వివరించారు దీంతో ఎటువంటి సంబంధం కానీ ఎటువంటి తప్పు కానీ మహేంద్ర సింగ్ ధోని చేయలేదు ఇదే విషయాన్ని చాలామంది క్రికెట్ అనలిస్టులతో పాటుగా మాజీ దిగ్గజాలు కూడా పేర్కొన్నారు అయితే ఇక ఇంగ్లాండ్కి సాహసోపేతమైన వ్యూహాత్మకమైన చర్యలకు పాల్పడి సిఎస్కే రికార్డ్ స్థాయిలో పదవ సారి ఐపీఎల్కు ఫైనల్ చేర్చాడు అయితే ఇవన్నీ సాధారణమైన ఎంపైర్ విషయంలో కానీ పది విషయంలో కానీ ఎటువంటి తప్పు జరగలేదని అయితే జరిగిన విషయాన్ని ధోని చెప్పటం వల్లే అలా ఆలస్యమైందంటూ జరగడం చెప్పడం జరిగింది